కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం నేను మీ కళాశ్రీ కేశవ గురుస్వామి ఈ వారం ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను చాలా కాలం నుండి ప్రతిదానికి మనం ఒక ఉదాహరణ అంటూ తీసుకుంటూ వస్తున్నాం అదేంటయ్యా అంటే రాజ్యం అంటే రామరాజ్యంలా ఉండాలి అంటుంటాం పెళ్ళి అంటే సీతారాముల కళ్యాణంలా ఉండాలి అంటుంటాం రావణ కాష్టంలా ఇంకా కాలుతూనే ఉందండి అక్కడ సమస్యలు అంటుంటాం ఇలా రకరకాల పోలికలతో చెప్తూనే ఉంటాం అంతేకాకుండా స్కూళ్ళల్లో చదువుకునే రోజుల్లో కూడా రావణ కిల్డ్ బై రామా అంటుంటాం రాముడు మంచి బాలుడు అంటుంటాం రామ కిల్డ్ రావణ అంటుంటాం ఇలా ఆంగ్లంలోనైనా తెలుగులోనైనా రాముడు మంచి బాలుడే ఆనాటి నుండి ఈనాటి వరకు అదేవిధంగా రాముడి చిత్రాన్ని కొందరు పెట్టుకోవాలంటే అయ్యా రాముడు ఎన్నెన్ని కష్టాలు పడ్డాడు నవమి రోజున పుట్టాడు పుట్టాడు కాబట్టి ఎన్నెన్నో కష్టాలు పడ్డాడు అంత చక్రవర్తి అయి ఉండి అరణ్యం పాలయ్యాడు సీతాదేవి వియోగంతో బాధపడ్డాడు అటువంటి చిత్రం పెట్టుకోవాలంటారా అని అనుమానం కూడా వ్యక్తం చేసేవాళ్ళు ఉన్నారు రాముడి చిత్రం పెట్టుకోవడంతో మీకున్న శని దోషమంతా తొలగిపోతుంది సుఖాంతం రామ పట్టాభిషేకం అంటేనే సుఖాంతాన్ని తెలియచేసేది అంతేకాకుండా శని ఛాయలే దగ్గర రాకుండా ఆపగలిగేది కూడా ఇక్కడున్న హనుమంతుడు అందుకని వర్ణము అంటూ పచ్చటి వర్ణంతో ఆ ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందాలి అన్నింట విజయాన్ని సాధిస్తూ ఆ ఇంట లక్ష్మి సిరుల పంట పండి తీరాలని దాన్ని వనవాస వర్ణము అంటుంటాం అటువంటి వనవాస వర్ణముతో పచ్చని వర్ణముతో చిత్రిస్తుంటాం అంతేకాకుండా ఒక అన్న అంటే ఎలా ఉండాలి అంటే రాముడిలా ఉండాలి ఒక తమ్ముడు అంటే ఎలా ఉండాలి అంటే ఒక లక్ష్మణుడిలా ఉండాలి బంటు అంటే ఎలా ఉండాలి నమ్మిన బంటు ఎవరయ్యా అంటే హనుమంతుడే ఆ బంటు అలాగే ఉండాలి అని సేవ తత్వాన్ని తెలియచేసేది అదేవిధంగా ఒక భార్య అంటే ఎలా ఉండాలి అంటే సీతమ్మని తెలియచేసేది ఇలా అన్ని సంకేతాలు కలగలిపిన చిత్రమే రామ పట్టాభిషేకం అటువంటి రాముడిని ఆరాధించడంలో తప్పు లేదు అది మన మానవాళికి ఇప్పుడున్న నవజీవనానికి ఇప్పుడున్న ఈ కలి ప్రభావం వలన అన్ని ఇళ్లల్లోనూ గొడవలు మనస్పర్ధలు లేనిపోని కల్మషాలు అనేక రకాల మనో దౌర్బల్యంతో ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ విడిపోతూ ఒకరికొకరు సంబంధం లేనట్టుగా ఏదో ఫేస్బుక్లు వాట్సప్లు అన్ని చూసుకుంటూ ఎవరికి వారే యమునా తీరే అంటూ అనుబంధాలు ఆత్మీయతలను కోల్పోయి మర మనుషుల్లాగా బతుకుతున్నారు అటువంటి తత్వాన్ని వదులుకొని ఒక అన్నంటే రాముడిలా ఉండాలి నేను అన్నగా నేను ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి తమ్ముడిగా నేను ఇలా ఉండాలి వదినంటే ఒక సీతమ్మ తల్లిలా ఉండాలి భార్య అంటే రాముడి భార్యలా సీతమ్మగా ఉండాలి ఒక నమ్మిన బంటు అంటే నేను హనుమంతుడిలా ఉండాలి ఇలా సోదర తత్వాన్ని ఆ అన్నదమ్ముల అనుబంధాన్ని భార్య సంబంధమును ఆ తల్లిని వదిలి రాముడు వెళ్ళిపోవచ్చు ఎవడో తీసుకు వెళ్ళిపోయాడు ఎక్కడో లంకలో ఉందట మనకెందుకులే ఇంకొక పెళ్లి చేసుకుందాం అనుకోలేదు రాముడు అనేక డెబ్బై రెండు వేల మంది వానర సేనతో దాడి చేసి మళ్ళీ ఆ సీతమ్మను అగ్నిప్రవేశం చేసి సీత పునీత అగ్ని పునీత అంటూ తెలియచేసి రాజ్యానికి తెచ్చుకున్న ఆ మహానుభావుడు ఆదర్శనీయుడు అటువంటి రాముడి చిత్రం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఒక భర్త అంటే ఇలాగే ఏకపత్ని వ్రతంగా ఒక భార్య ఒక మాట ఒక బాణం అనే మార్గదర్శకాన్ని మనకు తెలియచేసేది ఈ రామ పట్టాభిషేక చిత్రం అటువంటి చిత్రాన్ని మీరు నైరుతి దిశలో పెట్టుకోవడం వల్ల యజమానికి అత్యంత బలం గజబలం బలం చేకూరుతుంది ఈ హనుమంతుడు కూర్చోవడం వలన ముఖ్యంగా నైరుతి దిశలో ఈ చిత్రం పెట్టడం వలన అది హాల్లో కానివ్వండి పూజ గదిలో కానివ్వండి ఎక్కడైనా సరే నైరుతి దిశలో ఈ రామ పట్టాభిషేకం చిత్రం పెట్టడం జరిగితే అక్కడ అనంతమైన బరువు పెరిగిపోతుంది అంత సంజీవిని పర్వతాన్ని సునాయసంగా మోసుకొచ్చిన వాడే ఆ హనుమంతుడు అటువంటి హనుమంతుడు అక్కడ ఉండటం వలన ఆ ఇంటి యజమానికి కొండంత బలం వస్తుంది కాబట్టి రామ పట్టాభిషేకం చిత్రం పెట్టి ఆరాధించటంలో తప్పు లేదు తప్పకుండా ఆ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆరాధించవలసిందే జై శ్రీరామ్ అంటూ మున్ముందుకు వెళ్ళవలసిందే జై శ్రీరామ్ జై హనుమాన్